దినోత్సవం సందర్భంగా అనంతసాగరం మండలం రేవూరు గ్రామంలో విద్యార్థులతో కలిసి సచివాలయ సిబ్బంది ర్యాలీ నిర్వహించారు. పంచాయతీ కార్యదర్శి ప్రభాకర్, సంక్షేమ మరియు విద్యా సహాయకులు మహేందర్ రెడ్డి ఆశ్రమంలో గ్రామంలో ఉన్న 3 ఎంపీపీ పాఠశాలలు విద్యార్థులు ఉపాధ్యాయులతో కలిసి గ్రామం మొత్తం ర్యాలీ నిర్వహించి ప్లకార్డులతో ప్రజలకు అవగాహన కల్పించారు. ప్రతి ఒక్కరూ నీటిని విలువైన వనరుగా చూసి నీటిని సంరక్షించాలని వృధా చేయకూడదని తెలిపారు. పంచాయతీ నందు 3 ఎంపీపీ స్కూల్ విద్యార్థులతో ర్యాలీ నిర్వహించడం జరిగింది. నీటి సంరక్షణ సంబంధించినటువంటి వివిధ రకాల స్లోగన్స్ చెప్తూ మానవహారంగా ఏర్పడి అందరూ కూడా స్టూడెంట్స్ అందరూ కలిసి ఈరోజు బస్ స్టాండ్ సమీపంలో ఒక ప్రతిజ్ఞా మాదిరిగా చేసి నీటిని ఏ విధంగా సంరక్షించుకొని రానున్న తరాలకి అందించాలన్న ఉద్దేశంతో గ్రామ ప్రజలందరికీ కూడా అవగాహన కల్పిస్తూ వివిధ రకాల స్లోగన్స్ చెప్తూ రావడం జరిగింది. ఈ సందర్భంగా జలశక్తి అభియాన్ సంబంధించి దాని యొక్క విధి విధానాలన్నీ విద్యార్థులకు వివరించడం జరిగింది. అంతేకాకుండా నీటి ఎద్దడిని తట్టుకునేందుకు ఇంకుడు గుంతల యొక్క ప్రాముఖ్యత మొదలైనటువంటి పరిస్థితుల గురించి గ్రామస్తులకు కూడా అవగాహన కల్పించడం జరిగింది.